వన్స్ అపాన్ ఏ టైమ్ వాళ్ళిద్దరిది దోస్త్ మేరా దోస్త్ అనేంత ఫ్రెండ్షిప్. మరి ఇప్పుడు జమిలి ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు ఆ ఇద్దరు. అభివృద్ధి సంక్షేమంపై హామీలతో పాటుగా గెలుపు నాదంటే నాదంటూ మాటలతో కబాడి ఆడేస్తున్నారు. భీమిలిలో గణగణ మోగిస్తున్న అవంతి వర్సెస్ గంటా శ్రీనివాస్ డైలాగ్ వారేంటో చూద్దాం. ఒక ఉద్యోగ ద్వారా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతా ఉంటే దాన్ని గురించి కూడా మోడీ గారి దగ్గర ఒక్క ముక్క మీరు మాట్లాడని ఆసక్తి. పక్క రాష్ట్రాల్లో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఏదైనా అక్కడ ఉన్న ఇండస్ట్రీలు ప్రైవేటైజ్ చేస్తామంటే వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు. ఎవరు వస్తారో అలాంటి చూస్తాను ఇక్కడికి. ఈ ఇండస్ట్రీ ఎవడన్నా ప్రైవేటైజ్ చేసి తీసుకుంటే వాళ్ళు ఎలా నడుపుతారో మేము చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే అక్కడికి ఎవరూ రాకుండా ఆ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఆగిపోయింది. మరి ఆ మాత్రం దమ్ము ధైర్యం మన ముఖ్యమంత్రి దగ్గర లేదు. అందరూ అఖిలపక్ష పార్టీని మోడీ గారి దగ్గర తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత ఏంటి కాబట్టి దీన్ని మీరు ప్రైవేటైజ్ చేయొద్దు దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక అఖిలపక్షం తీసుకెళ్ళే దమ్ము ధైర్యం కూడా లేని ముఖ్యమంత్రి మీరు ఈరోజు మళ్ళీ తగుదినమ్మా అని చెప్పని ఓట్లు అడటానికి వస్తే ప్రజలు ఏ విధంగా మీకు మద్దతు ఇస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు అండి ఈయన అడిగేది ఒకటే స్టీల్ ప్లాంట్ గురించి రిజిగ్నేషన్ చేసిన ఎమ్మెల్యే మోడీ గారు చెప్పాడా ప్రైవేటైజ్ చేయమని చంద్రబాబు నాయుడు చెప్పాడా మళ్ళీ ఈయన ఎందుకు పోటీ చేస్తున్నాడు భీమిలి ఎందుకు వెళ్ళిపోయా వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నాడు ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజకీయం అంటే వ్యాపారం కాదు ప్రతి 5 సంవత్సరాలకి అలాగే ప్రజలు కూడా గొర్రెలు కాదు ప్రతి 5 సంవత్సరాలకి నియోజకవర్గాన్ని మార్చడం ఏదో 4 మాయమాటలు చెప్పడం మాయగడు అని పేరు అందుకనే మా అయన పత్రం చెప్పేవాడు ఇది వేరు గంటగడు కాదురా మాయగడు అని చెప్పేవాడు మరి అలా ఏదో అందరినీ మాయ చేయడం అది మాయ అనేది కొన్నాళ్ళు చేయగలడు అందరిని చేయలేడు ఇప్పుడు ప్రజలందరూ తెలిసింది ఆయన మాయ మాటలు అన్నీ కూడా కాబట్టి ఎవడో కోరుకోవట్లే ఆయన్ని భీమిలిలో నేనే చెప్తాను భీమిలిలో కోరుకో ఆయన దర్శనం ధర్మ దర్శనం కాదు బ్రేక్ దర్శనం కూడా దొరకదు ప్రజలకి. ఆయన కలవాలంటే చాలామంది మధ్యలో దళారులను కలిస్తే కానీ ఆయన దర్శనం దొరకదు. అంటే ఆయన ప్రజల నాయకుడు కాదు ఆయన ఓన్లీ మేనేజర్ చేసి అయ్యే నాయకుడు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన నాయకుడు. సో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఇద్దరికిద్దరు గురు శిష్యులు చంద్రబాబు గంటా శ్రీనివాస్ ఇద్దరు ఒకటే కాబట్టి అది అన్ని రోజులు నడవదు. తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. వాలంటరీలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెల్కమ్ చేస్తుంది. వాళ్ళకి ఎంతకంటే బెటర్గా వాళ్ళకి పొజిషన్ ఇవ్వాలి వాళ్ళ సర్వీస్ వాడుకోవాలని చెప్తా ఉంది. కాకపోతే వాలంటీర్ల పేరుతోటి రాజకీయం చేస్తున్న కొద్ది మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీ ఏమైనా కామెంట్ చేస్తుంది తప్ప ఈ వ్యవస్థకు వ్యతిరేకం కాదు వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. కరెక్ట్గా న్యూట్రల్గా ఉండి కరెక్ట్గా చేసే వాలంటీర్లు మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బెటర్ పొజిషన్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం ఇంకా ఎక్కువ వాళ్ళ సేవలు వాడాలనుకుంటున్నాం అని తప్ప వేరే ఉద్దేశం. ప్రజలు స్పష్టంగా ఒక తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఒక మార్పు కోరుకుంటా ఉన్నారు ఒక వ్యవస్థలో ఈ చేంజెస్ కావాలని ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సూర్యుడు ఎలాగైతే ఉదయించడం ఖాయమో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎందుకంటే ఎవడ స్వార్థం వాడు చూసుకుంటాడు కానీ ప్రజలు మాత్రం భీమిలిలో వైఎస్ఆర్సీపీని గెలిపించాలి రాష్ట్రంలో జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఏకపక్షంతో ఉన్నారు. సో ఈ సందర్భాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల కక్ష కట్టాడు. చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద మేధావి అంటే ఈ చేతితోనేమో కమాండ్ ఇప్పించి వాలంటీర్స్ పెన్షన్ లేకుండా ఆఫ్ చేయించాడు ఈ చేతితో మళ్ళీ ఆయనే చీఫ్ సెక్రటరీ లెటర్ రాసి ప్రచారం ఏర్పాటు జరిగింది చెప్తాడు. ఏం చేయమని ప్రచారం ఏర్పాట్లు 40 వేలు ఎక్స్పీరియన్స్ ఉందా 2.5 లక్షల మంది వాలంటీర్స్ ఒకరోజు అపాయింట్ చేయగలరా ఎవడమ్మ నిన్న ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పారు మాకేంటండి మీ రాజకీయాలు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి చంద్రబాబు నాయుడు మీరు కానీ ఒక సినిమా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెన్షన్లో ఇవ్వకుండా ఆక్షేపించుకోండి అని ఇద్దరు ముగ్గురు వాళ్ళు కన్నీళ్ళు పెట్టి చెప్తారు. మీరు రోజు పాయింట్ గడపడం తిరుగుతున్నా కానీ తెలుసు అంటే మన రాష్ట్రంలో పెట్టినటువంటి ఈ పథకాలు కానీ వ్యవస్థ కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశం మొత్తం నచ్చుతుంది. మనకి మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు పవన్ కళ్యాణ్ నచ్చదు వీళ్ళిద్దరూ ఏంటంటే ఎంతసేపు ప్రజలకు ఎలాంటి మంచి జరగకూడదని కోరుకుంటుంది అప్పటి నుంచి. నాకంటూ ఒక స్టైల్ ఉంది నాకంటూ ఒక పత్తు ఉంది 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం ఇది 6వ ఎలక్షన్ నాకు. ఇప్పుడు దాకా కూడా మీరు అందరూ చూశారు ఎక్కడ కూడా నేను వ్యక్తిగతంగా లేకపోతే ఒక రకమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎప్పుడు నేను మాట్లాడను అవతల వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఏం మాట్లాడినా సరే వ్యక్తిగతంగానో లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజో లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడే నైజో నాది కాదు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప నేను వాళ్ళ అన్నిటికీ రెస్పాండ్ కాను. ఈ గంటా శ్రీనివాసరావు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో కలగంటున్నాడు ఊహలుగంటున్నాడు మన కదే బ్రదర్ మీరుంటారు నేను ఉంటే ఆయన ఉంటాడు కదా రోజు జూన్ 4 మళ్ళీ కలుస్తాం తెలుస్తుంది
కాకపోతే ఏంటంటే పాప ఆయన ఓడించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు.